వెల్కమ్ టు స్పెషల్ టైం. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజీనామా చేయడం, పార్టీ నేతలు ఎంత చెప్పినా ఉపసంహరించుకునేందుకు ఆయన ససేమీరా అనడంతో కొత్త అధ్యక్షుడి ఎంపిక అనివార్యమైంది. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్న దశాబ్దాలుగా పార్టీలో అధికారం చెలాయించిన గాంధీ నెహ్రూ కుటుంబం దాన్ని వదులుకునేందుకు సిద్ధపడుతుందా అనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు పార్లమెంటరీ పార్టీ నేతగా సోనియా గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ పదవుల్లో కొనసాగుతుండగా పార్టీపై నియంత్రణ నెహ్రూ గాంధీ కుటుంబం నుంచి చేజారే అవకాశం లేదని పరిశీలకులు చెబుతున్నారు. గాంధీ కుటుంబం నుంచి మరో వ్యక్తి పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేంత వరకు కొత్త అధ్యక్షుడు ఆ పదవిలో కొనసాగుతారని వారు చెబుతున్నారు. ఇప్పటికీ ఆ కుటుంబం చేతుల్లోనే పక్షం రోజుల కిందట సోనియా గాంధీ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ప్రియాంక గాంధీ తమ కుటుంబం కంచుకోట అయిన అమేధీలో రాహుల్ను గెలిపించడంలో విఫలమైనప్పటికీ తన పదవిలో కొనసాగుతున్నారు. మరోవైపు పార్టీ అధ్యక్షుడుగా కొనసాగకపోయినప్పటికీ తాను యాక్టివ్గానే ఉంటానని రాహుల్ గాంధీ ఇదివరకే స్పష్టం చేశారు. అంటే పార్టీపై నియంత్రణ పరోక్షంగా ఆ కుటుంబం చేతుల్లోనే ఉంటుంది. అన్నింటికీ మించి రాహుల్ స్థానంలో తమ కుటుంబ విధేయుడిని నియమించడం తప్ప ఇతరులను ఆ పదవిలో కూర్చోబెట్టడం ఆ కుటుంబానికి సరిపడదని అంశం. రాహుల్ స్థానంలో తమ కుటుంబ విధేయుడిని నియమించడం తప్ప ఇతరులను ఆ పదవిలో కూర్చోబెట్టడం ఆ కుటుంబానికి సరిపడని అంశం. డమ్మీలను ముందు నిలబెట్టి వెనుక నుంచి అధికారం చెలాయించవచ్చని 2004-2009 మన్మోహన్ సింగ్ను ప్రధానిగా నియమించడం ద్వారా సోనియా నిరూపించారు. ఏది ఏమైనప్పటికీ ముగ్గురు గాంధీల్లో ఇద్దరు మాత్రం తమ పదవుల్లో కొనసాగుతున్నారు. మొత్తంగా పార్టీ ఇప్పటికీ ఆ కుటుంబం చేతుల్లోనే ఉంది. మొదటిది దశాబ్దాల పాటు వాళ్ళు అధికారంలో ఉన్నారు. పార్టీని ఐక్యంగా ఉంచగల శక్తి ఆ కుటుంబానికే ఉన్నదని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అంతర్గత శత్రుత్వం కారణంగా చాలామంది కాంగ్రెస్ నేతలు పార్టీ అధ్యక్షుడిగా తమలో ఒకరికంటే గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి ఉంటేనే అంగీకరించే పరిస్థితి. గాంధీయేతర వ్యక్తి పార్టీని నడపడం ఎంత కష్టమో పివి నరసింహారావు, సీతారాం కేసరి విషయంలో స్పష్టమైంది. అధికారం ఉన్నా లేకున్నా గాంధీ కుటుంబం పార్టీపై పట్టు నిలుపుకుంటూ వస్తోంది. పీవీ పార్టీ అధ్యక్షుడు అయినప్పుడు 1991 నుంచి 1996 మధ్య ప్రధానిగా బాధ్యతలు చేపట్టేటప్పుడు సోనియా విధేయురాలు నిత్యం టెన్ జాన్పద్కు బారులు దీరేవారు. మరో పవర్ సెంటర్గా అది నిలిచింది. పీవీ వారసుడిగా పార్టీ పగ్గాలు చేపట్టిన సీతారాం కేసరి కూడా సమస్యలను ఎదుర్కొన్నారు. 1998 సోనియాకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే ముందు అవమానకారి రీతిలో ఆయన వైదొలగాల్సి వచ్చింది. విధేయురాలిని శరద్ పవార్ ప్రశ్నించడంతో 1999 రాజీనామా చేసిన సోనియా పవార్ ఆయన మద్దతుదారులను పార్టీ నుంచి బయటకు పంపిన తర్వాతనే రాజీనామాను వెనక్కి తీసుకున్నారు. పార్టీ మొత్తం సోనియా వెంట నడిచింది. రెండోది, పార్టీ రోజువారీ కార్యకలాపాలకు కూడా కొత్త అధ్యక్షుడు గాంధీలపైనే ఆధారపడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని నడిపించడం కొత్త అధ్యక్షుడికి సవాలే. మూడవది, ముగ్గురు గాంధీలు ఉండగా పార్టీపై ఆ కుటుంబం పట్టు సడలదు అని సీనియర్లకు తెలుసు. ఇందిరా, రాజీవ్, సోనియా తదితర నేతలు పార్టీలో తిరుగుబాటు నేతలను ఎదుర్కొన్న రాహుల్కి వ్యతిరేకంగా ఏ ఒక్క నేత కూడా ఎదురు తిరగలేదు. రాహుల్ వ్యవహార శైలి, తన కోటరీతో సీనియర్లు అసంతృప్తిగా ఉన్నా ఆయనకు వ్యతిరేకంగా వారెప్పుడూ బహిరంగంగా ఛాలెంజ్ చేసింది లేదు. పార్టీ తదుపరి అధ్యక్షుడిగా గాంధీ కుటుంబ విధేయుడిని ఎంపిక చేసేందుకు వారంతా కలిసి రావచ్చు. అధ్యక్ష పదవికి గాంధీ కుటుంబ విధేయులైన సుశీల్ కుమార్ షిండే, మల్లికార్జున ఖర్గేలా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. గాంధీ కుటుంబం నుంచి మరో వ్యక్తి పార్టీ పగ్గాలు చేపట్టేంత వరకు కొత్త అధ్యక్షుడు ఆ పదవిలో కొనసాగుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
రాహుల్ కోటరీ భవిష్యత్తు అనిశ్చితిలో పడింది. పార్టీ పరాభవానికి బాధ్యత వహిస్తూ రాహుల్ రాజీనామా చేయడంతో ఆయన సన్నిహితులు అదే బాటలో నడిచారు. తాజాగా రాహుల్కు అత్యంత సన్నిహితులైన జ్యోతి రాదిత్య సింధియా, మిలింద్ దేవ్రా పార్టీ పదవులకు రాజీనామా చేశారు. అయితే రాహుల్ అనూహ్యంగా అధ్యక్ష పదవి నుంచి వైదొలగడంతో తమ భవిష్యత్తుపై ఆయన సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు. పార్టీలో మళ్ళీ వృధా నేతలే పెత్తనం చెలాయించే అవకాశం ఉందని వారు కలవరపడుతున్నారు. కొత్త అధ్యక్షుడి ఎంపికలో తాము పాలు పంచుకోమని సోనియా రాహుల్ స్పష్టం చేసిన నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి ఎంపిక నిర్ణయం సీనియర్ నేతల చేతుల్లోనే ఉందని వారు భావిస్తున్నారు. కొత్త అధ్యక్షుడిగా యువనేతనే నియమించాలని పార్టీ నేత పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ చేసిన సూచన ఫలిస్తుందో లేదో వేచి చూడాల్సిందే. I'm gonna be a little bit.